వేడి ఎక్కువ ఉంది అనుకుంటా కానీ మీరందరూ కరెంట్ సెక్షన్ లో మాస్క్ వేసుకొని పక్కోలు వేసుకోవాలా మీరు అడగచ్చు మీరు వేసుకున్నారని వచ్చి వెళ్ళిపోయింది కదా భయం లేదు ఇంకే మళ్ళీ వేసుకోవాలి యాక్సిన్ కంపల్సరీ వేసుకోండి ఇంజెక్షన్ అది అర్థం కాదు ఇంజెక్షన్ తుమ్ము దగ్గు చేసుకుని ఆ టైప్ లో ఖచ్చితంగా అందరూ వేసుకోండి ఈరోజు ఈ కార్యక్రమం వచ్చిన పెద్దలందరికీ మహిళా తల్లులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వచ్చింది చిన్న వ్యక్తి రెండు ఎకరాలు లేని వ్యక్తి అతనికి ఎంపీ టికెట్ ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు కూడా ఎంపీ టికెట్ శ్రీకాలం ఎట్టుందే ఐఎస్ఆ ఐపీఎస్ఆ నువ్వు మాజీ మంత్రినా మాజీ ఏమి నీ అర్హత అంటారు జగన్మోహన్ రెడ్డి అర్హత లేదు మంచి మనిషిని అది అర్హత అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మేమంతా కూడా నేర్చుకున్నాం కంపల్సరీ మీరు ఫ్యాన్ గుర్తు గుర్తన ఉందా మా పక్కలు చెప్పండి మా ఏం గుర్త లాస్ట్ ఏం గుర్త నీకు బైక్ కొడబోలేదు కాబట్టి అన్న మన మినిస్టర్ గారు వ్యవసాయ మినిస్టర్ గారు కన్నబాబన్న అన్నని ఇన్ఛార్జి చేశారు ఈరోజు మీరందరూ కూడా దయచేసి ఈ పార్లమెంట్ ఎలక్షన్ ఎక్కువ మెజార్టీ ఇస్తే మనం ఫండింగ్ తీసుకోవచ్చు ఇంకా ఈ కంపెనీలు చాలా వరకు ప్రాబ్లమ్స్ అన్ని కూడా త్వరలో సాల్వ్ అవుతాయి ఎవరేం బాధపడే అవసరం లేదు మన రోజులు వస్తాయి యాడికి పో అర్థమైందా దయచేసి ఏం కావాలి ఈ ఊరు డెవలప్ చేస్తాం మోహన్ అన్న ఉన్నాడు మోహన్ అన్న బిడ్డ మన పాప ఆమె కూడా పరిశీలితో ఆమెను చదువుకున్న ఆమె కూడా తెచ్చి పెట్టినాడంటే డెవలప్ చేయాలనే ఉద్దేశంతో పెట్టినారు ఇప్పుడు మా పాప పెట్టినాం ఆమె కూడా తీసుకొచ్చి పెట్టడం జరిగింది కాబట్టి ఇప్పుడుంటే ప్రజలంతా ఊర్లో ఉండాలి అందరూ కూడా మరొకసారి అందరూ నమస్కారం చేస్తున్నాను దయచేసి ఇంకొక పార్టీకి వేస్తే మురుగు తోట్లు వేసినట్టు పనికిరాని ఓటుగా చెల్లిపోతుంది వేస్ట్ మనం ఎక్కువ మెజార్టీ తీసుకురావాలనే ఉద్దేశంతో కాళాసి నియోజకవర్గం ఎంపీ టికెట్ ఇచ్చినారు ఆ గౌరవాన్ని మీరు అందరూ కాపాడాలి జగన్ అన్ని ఇస్తున్నాడు మినిస్టర్ గారు మీతో మాట్లాడుతూ ఏమి ఇచ్చినారని ఇంట్లో కూడా మంచి జరగాలంటే మీరు తప్పకుండా జగన్ అనికి ఫ్యాన్ గుర్తు పోటీయాలి నమస్తే సార్ ఇప్పుడు మంత్రి గారు సర్పంచ్ గారు మాట్లాడతారా ఒక నిమిషం నేర్పిస్తా తప్పులు మాట్లాడినా క్షమించాలి ఆయన స్టూడెంట్ కాబట్టి నమస్తే నాన్న మాట్లాడుకో అందరికి నమస్కారం ఈ రోజు ఇక్కడికి వచ్చేసిన ఎమ్మెల్యే గారికి మరియు మినిస్టర్ గారికి నా కృతజ్ఞతలు అలాగే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన ముఖ్య కారణం ఏంటంటే మన ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ గారు చనిపోయారు కాబట్టి బై ఎలక్షన్ ఉంది కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని గురుమూర్తి గారు ఆయన కూడా ఒక డాక్టర్ ఆయన ఇప్పుడు నిలబడ్డారు ఎంపీ మినిస్టర్ పరిలో కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరూ ఓటేసి గురుమూర్తి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలి ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి ఇప్పుడు మినిస్టర్ గారు మాట్లాడతారు ఈరోజు ఇక్కడికి మన అతిథిగా విచ్చేసిన శాసనసభ్యులు మీ అందరి ప్రీతమ నాయకులు సోదరులు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారికి పెద్దలు మోహన్ గారు మోహన్ నాయుడు గారికి హ్యాంభూషణ్ నాయుడు రెడ్డి గారికి కొత్తగా సర్పంచ్ గా మీరు సర్పంచ్ గా ఎన్నుకున్న డాక్టర్ భార్గవి గారికి ఇంకా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం ఇవాళ మీ రాచగున్నేరి ఈ ఊర్లో మీతో పాటు మాట్లాడటం మీ ఊరు పేరే చాలా బాగుంది రాచగున్నేరి మీ మనసుల్లాగే ఇప్పుడే అన్న చెప్తా ఉన్నారు దారిలో వచ్చినప్పుడు నేను రెండు విషయాలు చెప్తాను అమ్మైనా అడిగితేనే పెడుతుంది అడగకుండా అమ్మ కూడా పెట్టదని ఒక సామెత ఉంది అడగకుండా అమ్మైనా పెట్టదని ఒక సామెత కానీ అడగకుండానే
పథకాలు ఇచ్చి నేను మీ కోసం ఉన్నానని చెప్పి ఒక నాయకుడు ఇవాళ మన కోసం నిలబడ్డాడు. ఎవరు ఆ నాయకుడు అని మనం అడుగుతున్నాం. ఎవరు పర్వాలేదు జగన్ అన్న కూడా వారు సంపాదించేసాం వెనకాల అనేకున్నారే అన్ని పథకాలు ఇస్తున్నా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇక్కడ రైతులు ఉన్నారు కదా వైఎస్ఆర్ రైతు భరోసా వస్తున్నా వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా వస్తుందా వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాలు వస్తున్నాయా వైఎస్ఆర్ ఆస్తి వచ్చిందా వైఎస్ఆర్ చేయుందా అమ్మఒడి వైఎస్ఆర్ వాహన మిత్ర జగన్ అన్న విద్యా కానుక జగన్ అన్న గోరుముక ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 29 పథకాలు అమలు చేస్తా. లాక్డౌన్ కరోనా లాక్డౌన్ వచ్చి దేశానికే తాళం వేసిన సమయంలో కూడా నేను విన్నాను నేను ఉన్నాను అని ఆ రోజు జగన్ అన్న చెప్పి దాన్ని అక్షరాల నిరూపిస్తున్న నాయకుడు ఇవాళ మన కళ్ళ ముందుకున్నాడు. మొన్న పంచాయత్ ఎన్నికలు జరిగాయి, తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. రాష్ట్రం అంతా ఒకే రకమైన తీర్పు వచ్చింది. 80 నుంచి 90% పంచాయతీలు కాని మున్సిపాలిటీలు కానీ గెలుచుకున్నాం. మీ నియోజకవర్గంలో అయితే శాసనసభ్యులు అన్న మల్సూర్ రెడ్డి గారి నాయకత్వంలో మొత్తం దాదాపుగా ఒక 5 పదవులు తప్ప ఏకగ్రీవమే అయిపోయి నూట ఇరవైకి 120 అంటే 100కి 100 మార్కులు. 120 అంటే 100కి 100 మార్కులే కదా. అంటే మీరు జగన్ అన్న గారికి కానీ మోదీ అన్న గారికి కానీ 100కి 100 మార్కులు ఇచ్చినట్లు లెక్క. ఇప్పుడు ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో మళ్లీ వచ్చిన బై ఎలక్షన్స్ లో డాక్టర్ గురుమూర్తి గారిని మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థిగా నిర్ణయించారు. బాగా చదువుకున్నవాడు, యువకుడు, చాలా స్నేహశీలి. కింది స్థాయి నుంచి ఒక నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి ఇవాళ డాక్టర్గా ఉంటూ చాలా సమాజం పట్ల ప్రేమతో వైఎస్ఆర్ పార్టీకి ఒక సిన్సియర్ కార్యకర్తగా పనిచేస్తున్న వాడిని ఎన్నుకునిచ్చారు. ఇప్పుడే మన ఎమ్మెల్యేగా చెప్పారు, ఎంపీ కావాలంటే ఏం చూస్తారు, ఏ పార్టీ అయినా మీ దగ్గర కోట్లు ఉన్నాయా, మీ ఇంతకుముందు ఎలా బాగుంది, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటని చూస్తారు. మన అన్న చూసింది ఒకటే, నీ వైఎస్ఆర్ కుటుంబమా కాదా, నువ్వు వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడివా కాదా, నువ్వు పేదలకి సేవ చేయాలనే మనసులో వాడివా కాదా, పేదలకి మంచి చేద్దామన్న ఆలోచన నీకు ఉందా లేదా, ఇవే చూస్తా ఉన్నారు. అందుకే ఈ రోజున అలాంటి మంచి వ్యక్తి నిలబెట్టారు. మొన్న ఎన్నికల్లో మన ఎమ్మెల్యే గారికి 39,000 మెజార్టీ ఇచ్చారు నియోజకవర్గంలో. ఆయన పనితీరు ఏంటో తెలియనప్పుడే 39,000 ఇస్తే ఇప్పుడు ఆయన ఎలా పనిచేస్తారో తెలిసిన తర్వాత 8,000 మెజార్టీ ఇవ్వాలి, ఎంత వరకు మెజార్టీ మీరే చెప్పమని అడుగుతున్నాను. కనీసం రెట్టింపు రావాలా, మనం 39,000 అంటే 40,000 అనుకోండి, 40కి 40 ఇవ్వాలా అవుతారని అడుగుతాం. ఎందుకంటే ఇంతకుముందు మీ మంత్రిగా ఇంతకుముందు శాసనసభ్యుడిగా చాలా మంది పెద్దలు పనిచేశారు. ఎప్పుడైనా ఒక ఎమ్మెల్యే ఇంత సామాన్యంగా ఉండడం మీరు చూశారు. ఎక్కడైనా సరే ఒక అన్నలాగో తమ్ముళ్ళలాగో ఒక మీ బిడ్డలాగో కలిసిపోయి చాలా సామాన్యంగా మీ అందరినీ నవ్వుతూ పలకరించి ఏదైనా పని ఉంటే క్షణాల్లో చేసి పెట్టి, కష్టం ఉంటే బాధ ఉంటే బాధ్యతలు ఉంటే కన్నీళ్లు ఉంటే ప్రతి దాంట్లో నేను ఉన్నానని చెప్పిన ఎమ్మెల్యే మసూద్ రెడ్డి గారు ఉండడం మీ అదృష్టం నేను చెప్తున్నాను. నేను ఒక మంత్రిగా ఉన్నాను, శాసనసభ్యుడిగా ఉన్నాను, చాలా ప్రాంతాలు చూశాను, చాలా మంది ఎమ్మెల్యేతో పరిచయం, అంతకుముందు ఎమ్మెల్యేతో కూడా పరిచయం. కానీ ఇంత సామాన్యంగా అందరితో కలిసిపోయి తలలో నాలుగులో ఉండే ఎమ్మెల్యేలు తప్పుకొని ఉంటాడు. అలాంటి ఎమ్మెల్యేగా ఉన్న మసూద్ రెడ్డి గారు ఉండడం మీ భాగ్యం అని నేను చెప్తా ఉన్నాను. పైగా
మన అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఇక్కడ మన అన్న మోస్తరు రెడ్డి గారు శాసనసభ్యుడిగా, మరొక మంచి వ్యక్తి రేపు గురుమూర్తి గారు కూడా ఎంపీగా అయితే తప్పకుండా నియోజకవర్గానికి మంచి జరుగుతుందని భావిస్తాం. ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా ఇవాళ ఇక్కడికి మోస్తరు రెడ్డి గారికి చెల్లడు వాగడు ఎన్నికల్లో పనిచేయమని చెప్పి నన్ను సీఎం గారు పంపించారు. ఇక్కడ వచ్చిన చూసి ఆశ్చర్యపోతా ఉన్నా. ప్రజల్లో ఆయన మమేకమవుతున్న తీరు, ఆయన కలుస్తున్న పద్ధతి, ఆయన మాట్లాడుతున్న తీరు ఇవన్నీ చూసి ఇలా ఇంత డౌన్ చెప్తారు అంటే ఇలా అందరితో కలిసిపోయి తర్వ నాలుగులాగా ఉండగలగడం సాధ్యమవుతుందా అని అనిపిస్తా ఉంటాం. ఒక పెద్ద వ్యవస్థ, ఒక ఆఫీసు, సిబ్బంది, నాయకులు, కుటుంబం అంతా ఆయన ఆయన కుమార్తె, కొన్ని సందర్భాల్లో అవసరమైతే ఆయన భార్య, అందరూ ప్రజా జీవితంలో నిరంతరం పనిచేస్తారు. ఎందుకంటే మీకు ఆ రోజు నమ్మి గెలిపించినందుకు రుణం తీర్చుకోవడం కోసం. ఈ మనస్తత్వం నాకు కృతజ్ఞత ఉంది మీ పట్ల అనుకునే మనస్తత్వం నాయకులు ఉండడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి నేను మీకు భావిస్తున్నా. ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా నేను మళ్లీ మాట్లాడుతున్నాను, అప్పుడే దారిలో కూడా ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు మీ ఊర్లో గోడౌన్ మంజూరు చేస్తాం, అవసరమైతే కోల్డ్ స్టోరేజ్ కూడా ఇక్కడ మంజూరు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. డ్రైవ్ ప్లాట్ఫామ్ కూడా మంజూరు చేయబోతున్నాం. మీకు అవసరమైన ప్రతి అవసరాన్ని కూడా, ప్రతి కార్యక్రమాన్ని, పథకాన్ని కూడా మంజూరు చేసి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తాం. ఒకసారి మీకు హామీ ఇస్తూ, ఎలా అయితే మీరు ఒక విద్యాధికారుని ఇక్కడ ఒక డాక్టర్ గారిని సర్పంచ్ ద్వారా మీరందరూ కలిపి అనుకున్నారో అదే విధంగా మరొక డాక్టర్ని ఎంపీ చెప్పమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ మన గుర్తు మన గుర్తు జై జగన్, జై జగన్, జై జగన్. ఓకే, నమస్తే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.